నమస్కారం. శ్రీ వికారనామ సంవత్సర 2019 డిసెంబర్ నెల కుంభరాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరిహి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. హరిహి ఓం. 2019 డిసెంబర్ నెల కుంభరాశి ఫలితాలు. ఈ నెల అంటే డిసెంబర్ నెల 25వ తారీఖున రాత్రికి 6 గ్రహాలు ఒకే రాశిలో కలవడం జరుగుతుంది. అంటే మీ గ్రహములు ఎప్పుడు కూడా తిరుగుతూ ఉంటాయి, 12 రాశుల్లోనూ సంచరిస్తూ ఉంటాయి. అంటే ఆ రాశిలో సంచరించేటప్పుడు ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి ప్రవేశించడానికి కొందరికి 2 రుంబాతికి రోజులు పడితే, కొందరికి ఒక గ్రహానికి 30 రోజులు పడితే, ఇంకో గ్రహానికి 1.5 సంవత్సరాలు పడితే, ఒకటికి 45 రోజులు పడితే, ఇంకొకటికి 2.5 సంవత్సరాలు తీసుకుంటే, ఇలా వ్యత్యాసాలు ఉంటాయి. అంటే వేగములో తేడాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఒక్క మాటగా ఒకే రాశిలో ఒక రాశికి వచ్చేటప్పుడు ఆ గ్రహం పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా కలవటం అంటే చంద్రుడు ఆల్మోస్ట్ ఆల్ అన్ని గ్రహాలతోటి కలుస్తూనే ఉంటాడు, ఎందుకంటే 2.5 రోజుల్లో రాశులు మారిపోతూ ఉంటాడు కాబట్టి. మిగతా గ్రహాలు వాళ్ళ వేగం చాలా ఇందాక చెప్పుకున్నట్టుగా వ్యత్యాసం ఉంటుంది కాబట్టి ఎప్పుడో కానీ ఏ 2 గ్రహాలు 3 గ్రహాలు ఇవన్నీ కలుస్తూనే ఉంటాయి. అది పెద్ద ఇదేం కాదు, రొటీన్ కోర్సులో జరిగిపోతూ ఉంటుంది. అందువలన 6 గ్రహాలు ఒకచోట చాలా సంవత్సరాల తర్వాత కలుస్తూ ఉన్నాయి. దాని యొక్క ఫలితాలు ఏమిటి అని చెప్పినని చాలామంది ఆలోచన చేసి బేరీజు వేసి శాస్త్రసమ్మతంగా దాటిని చెప్పుకుంటున్నారు. దీన్ని మనం ఏంటంటే కుంభరాశిలో ఉండేటువంటి వారికి ధనుర్రాశిలో ఉండేటువంటి ఈ షష్టగ్రహ కూటమి 6 గ్రహాలు ధనుర్రాశిలో కలిసినాయి కాబట్టి వాటి యొక్క ప్రభావం ఈ ధనుర్రాశి కుంభరాశి వారి మీద ఎలా ఉంటుంది అని మనం చెప్పుకోవటం. ప్రతి నెలా కూడా మనం అన్ని గ్రహాలు 9 గ్రహాల యొక్క సంచారం మనం చెప్పుకునేటువంటి యొక్క రాశి మీద ఎలా ప్రభావం చూపుతుంది అనేది చెప్పుకుంటూనే ఉన్నాం మనం. అంతకంటే ఎక్కువేం కాదు ఈ షష్టగ్రహ కూటమి. అందువల్ల దాని గురించి భయాందోళన చెందవలసిన పనేం లేదు. నిజంగానే ఏదన్నా కూడా అసలు మనకి ఆ గ్రహ సంచారమే సరిగా లేకపోతే దానికి ఏదన్నా శాంతులు ఉన్నాయి. మన మహర్షులు గొప్పవాడు. భారతీయ సంస్కృతి సంప్రదాయం గొప్పది. మనకి మానసిక వికాసమే భారతీయులకు ఉండేటువంటి యొక్క గొప్ప ఆస్తి. వాళ్ళు మనకి ఆస్తి మనకి రావడానికి కారకులు మన పూర్వీకులైనటువంటి యొక్క మహర్షులు, మన యొక్క గ్రంథములు, వేదములు, ఇంకా మిగిలినటువంటి యొక్క గ్రంథాలు, వాటిల్లో నుంచి వచ్చినటువంటిది జ్యోతిష్ శాస్త్రం కూడాను. ఇది ఎందుకయా పుట్టింది అంటే ఏదో ముందుగానే బేరీజ్ వేసుకుని, నాయన ఇది రాబోతోంది కాబట్టి నువ్వు కొన్ని మంచి విశేషాలు తెలుసుకో, ఇదిగో ఈ గ్రహం నడిస్తే ఇది చదువుకో, ఈ శ్లోకాలు చదువుకో, ఈ గ్రహాన్ని ఆరాధించు, ఈ దైవాన్ని ప్రార్థించు అని చెప్పిన మహర్షులు మనకి ముందుగానే సూచించారు. అది తెలుసుకుని వాటిని చదువుకుంటే మన జీవనం పావనమవుతుంది, జీవిత సాఫల్యాన్ని పొందుతాం, సుఖమయం సుసంపన్నం అవుతుంది. అంతేగాని భయపడాల్సిన పని, ఏదో జరిగిపోబోతోందేమోనని చెప్పి నేను భయాందోళన చెందాల్సిన పని అవసరం లేదు అని మనం చేస్తూ ఉన్నా. ఇప్పుడు గురువుగారు గురువు సంచారం ఏ విధంగా ఉంది అంటే ఈ షష్టగ్రహ కూటములో న్యాయంగా గురువు, కేతువు, బుధుడు, చంద్రుడు, రవి, శని ఈ 6 గ్రహాలు కూడా అక్కడ కలవబోతూ ఉన్నాయి. మనం మామూలుగా ప్రతి నెలా చెప్పుకునేటట్టుగా ప్రతి గ్రహ సంచారాన్ని చూసుకుంటూ ఉంటే ఈ 6 గ్రహాల సంచారం కూడా కుంభరాశికి అనుకూలమా ప్రతికూలమా ఎలాంటి రిజల్ట్ ఉంటాయి అనేటువంటిది దాంట్లోనే వస్తాయి మనకి. అప్పుడప్పుడు మనం వివరంగా చెప్పుకుంటూ ఉందాం. గురువుగారు మొట్టమొదటిగా గురువుగారు కుంభరాశి వారికి ఏ విధమైనటువంటి యొక్క ఫలితాలు ఇస్తాడు. అసలు కుంభరాశికి గురువు ప్రస్తుతం సంచరిస్తున్నటువంటి యొక్క ధనురాశి. ఈ ధనురాశి కుంభరాశికి ఏమవుతుంది? లాభరాశి అవుతుంది. అంటే లాభంలో గురువుగారు ఉన్నాడు. గురువు అంటే ఏమిటండి? గురువుగారు మనకి ధనకారకుడు, వాక్కు కారకుడు, మంచి మాటని ఇస్తాడు, విద్యాకారకుడు, కుటుంబ కారకుడు, పెళ్లి బేరంలో చేసేవాడు వాడే, సంతానకారకుడు, తర్వాత గృహకారకుడు, వాహనకారకుడు, ఇవన్నీ ఆయనే. మనకి జీవితంలో ఏవైతే ముఖ్యంగా కావాలో వాటన్నింటినీ ఇచ్చేవాడు గురువుగారు. ఆయన లాభస్థానంలో ఉన్నాడు కుంభరాశి వారికి. ఇంకేమైనా విడమర్చి మనం చెప్పుకోవాలా? యోగదాయకంగా ఉంటుంది గురువు యొక్క సంచారం మూలంగా కుంభరాశి వారికి అని ఇంకా ఎక్కువగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మీకే అర్థమైపోయింది ఈ పాటికి.
కాబట్టి గురు సంచారం అంత చక్కగా ఉంది. ఏదైనా కొన్ని కారణాల వలన కొద్దిగా కష్టఫలితములు ఉన్నప్పటికీ కూడా, కొంచెత్తు కష్టం కలిగించినప్పటికీ కూడా, అల్టిమేట్గా అన్ని కార్యక్రమాలు అన్ని వర్గముల వారికి కూడా, అన్ని రంగంలో ఉండేటువంటి వాళ్ళకి కూడా ఈ గురువుగారు శుభంగా ఉంటాడు, శుభ ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు, శుభ సంచారం యోగదాయకంగా ఉంటుంది అని మనం చేస్తున్నాం. కాబట్టి షష్ఠగ్రహ కూటమి గురించి మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఆ ఆరు గ్రహాల్లో గురువుగారు కూడా ఒకరు ఉన్నాడు, ఆయన రాశిలోనే షష్ఠగ్రహ కూటమి జరగబోతోంది కాబట్టి గురు సంచారం చాలా శుభప్రదంగా ఉంది కాబట్టి మనకు అచింత లేదు. అదే శని గ్రహ సంచారం ఎలా ఉంది? శనిగ్రహ సంచారం లాభంలో లోహమూర్తిగా ఉన్నాడు, లాభంలో ఉన్నాడు కానీ లోహమూర్తిగా ఉన్నాడు. కాబట్టి కించిత్తు కాస్త ఏదో నర్వస్నెస్ ఉంటుంది, ప్రతిమానం కూడా ఏదో ఆలోచనలు ఉంటాయి, ఆలోచన పరంపరలు వస్తూ ఉంటాయి ఈ కుంభరాశి వారికి. శని లోహమూర్తిగా ఉన్నందువలన కానీ లాభంలో ఉన్నాడు, లాభంలో ఉన్నాడు కదా, అంటే ధనుర్రాశిలో సంచరిస్తూ ఉన్నాడు కదా, కాబట్టి లాభాన్ని చేకూరుస్తాడు. అంటే కొద్దో గొప్ప మనం శ్రమపడినప్పటికీ కూడా శ్రమకు మించినటువంటి యొక్క లాభాన్ని మనకి చేకూరుస్తాడు శనిగ్రహము అని. కాబట్టి శని సంచారం అనుకూలంగా ఉంది. షష్ఠగ్రహములలో గురువుగారు బాగున్నాడు, శని యొక్క సంచారం చాలా బాగా ఉంది. కాబట్టి తలపెట్టినటువంటి యొక్క పనులన్నీ కూడా విజయవంతంగా నెరవేరుతాయి. కుంభరాశి వారికి మంచి లాభ ఫలితాలు ఇస్తాడు ఈ విశేషంగా. అదీగాక శని గురుక్షేత్రంలో ఉన్నాడు, గురువు కూడా కిందటి నెలలో స్వరాశి అయినటువంటి ధనురాశికే వచ్చి చేరాడు కాబట్టి శని గురులు ఇద్దరు కూడా సములు కాబట్టి గురువుతో కూడినటువంటి యొక్క శని మంచి ఫలితాలను ఇస్తాడు. శనికి ఏమాత్రం దోషం ఉన్నా అవన్నీ కూడా పోతాయి. కాబట్టి గురువు గారి యొక్క అనుగ్రహంతో మనకి శని సంచారం కూడా చాలా ఆనందంగా ఉంటుంది, లాభంలో ఉన్నాడు కాబట్టి. తర్వాత రాహు యొక్క సంచారం. రాహు ఐదింట మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు, మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు అంటే ఐదో స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ కుంభరాశి వారికి కొద్దిగా, అంటే కుంభ, మీన, మేషం, వృషభం, మిథునం, ఐదు ఐదింట్లో సంచారం చేస్తున్నాడు కాబట్టి సంతానానికి కించిత్ ఏదో మామూలుగా కష్ట జలం రావడం, దగ్గు, తుమ్ములు ఇలాంటివి వచ్చేటువంటి యొక్క సూచనలు కొద్దిగా ఉన్నాయి. దాని గురించి ఆందోళన లేదు, అది సహజం, మానవ జన్మకి సహజం. అవేవో మందులు తీసుకుంటే తగ్గిపోతుంది, అదొక్కటే రాహువు చేయగలిగినటువంటిది. స్వల్ప అనారోగ్య సూచనలు సంతానానికి ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే లాభంలో ఉన్నటువంటి యొక్క గురువుగారు ఉన్నాడే, ఈయన ఆ రాహుని చూస్తున్నాడు, మిథున రాశిని చూస్తున్నాడు కాబట్టి అక్కడ ఉండేటువంటి యొక్క రాహు యొక్క దోషం పోయింది. కాబట్టి ఆ రాహు యొక్క సంచారం అనుకూలంగా మారుతుంది అప్పుడు. కాబట్టి అనవసరంగా మనం వేరే ఆలోచనలు పెట్టుకోవద్దు, అనవసరమైనటువంటి యొక్క తగాదాల జోలిలో మాత్రం మనం తలదూర్చకుండా ఉండటం ఈ కుంభరాశి వారికి చాలా యోగ్యతను కలిగిస్తుంది. సాధ్యమైనంత వరకు తక్కువ మాట్లాడటం మంచిది ఈ నెలలో కుంభరాశి వారు. అత్యంత శుభదాయకంగా ఉంటుంది రాహు శుభుడు కాబట్టి ఈ నెలలో. ఈ కేతు సంచారం ఎలా ఉంది? ఈ కేతు షష్ఠగ్రహ కూటంలో ఒక గ్రహం, అంటే ఆయన కూడా దీంట్లోనే ఉన్నాడు, ధనుర్రాశిలోనే సంచరిస్తున్నాడు అని అర్థం. కేతువు ధనుర్రాశిలో సంచరిస్తూ ఉంటే కుంభరాశి వాళ్ళకి ధనుర్రాశి ఇందాక లాభరాశి అవుతుందని చెప్పి అనుకున్నాం. కాబట్టి లాభంలోనే ఉన్నాడు కేతువు, లాభంలో ఉండటం కాకుండా సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు కేతువు. ఇంకే దాని గురించి మనం చెప్పేది ఏంటండి, అన్నీ బాగానే ఉన్నాయి సువర్ణమూర్తిగా. ఇంకా ఏం కావాలి మనకి? లాభంలో ఉన్నాడు, సువర్ణమూర్తిగా ఉన్నాడు, గురువుగారితో కలిసి ఉన్నాడు, ఈయన ఛాయాగ్రహం, గురువుదే ఆధిపత్యం, ఈయన ఒరిజినల్గా కూడా మనకి బాగానే ఉన్నాడు. సరే గురువుగారింట్లో ఉన్నాడు ఛాయాగ్రహం కాబట్టి గురువు ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. గురువే మనకి కుంభరాశిలో లాభరాశిలో ఉన్నాడు, కుంభం వారికి అంటే ధనురాశిలో ఉన్నాడు, అన్నీ బాగా ఉన్నాయి. అంటే ఇక్కడ ఆధ్యాత్మికత, ధార్మిక ఇటువంటి కార్యక్రమాలు కూడా మన చేత చేయిస్తాడు. మంచి చింతన, భగవత్ చింతన, ఒకళ్ళకి మంచి చేయాలి, దాంట్లోనే మన యొక్క ప్రోగ్రెస్ ఉంటుంది, మన అభివృద్ధి ఉంటుంది అని మంచి భావాన్ని కలిగించేటువంటి వాడు కేతువు ఈ నెలలో తప్పకుండా కలిగిస్తాడు. ఈయన కూడా ఈ షష్ఠగ్రహ కూటంలో ఉన్నాడు. అంటే ఇప్పటికి మనకి షష్ఠగ్రహ కూటంలో గురువుగారు శని కేతువు శుభంగా ఉన్నారు.
రవి యొక్క సంచారం తీసుకుందాం. 1 నుంచి 15 వరకు కూడా వృశ్చిక రాశిలో ఉంటారు. తర్వాత అంటే అది 10 రాజస్థానంలో లాభదాయకంగా ఉంటుంది. 16 నుంచి నెలాఖరు వరకు కూడా ధనుర్రాశిలో ఉంటాడు, అది లాభం. ఇదిగో ఇక్కడే షష్ఠగ్రహ కూటములో ఒక గ్రహంగా ఉన్నది రవి. ఈ సంచారం లాభస్థానంలో ఉంది కాబట్టి ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేతన్నారు. ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు భాస్కరుడు. వాడు లాభస్థానంలో షష్ఠగ్రహ కూటములో రవి సంచరిస్తున్నాడు ధనుర్రాశిలో. అందుకని ఇంకేం కావాలండి కుంభరాశి వాళ్ళకి. కాబట్టి షష్ఠగ్రహ కూటములో గురువు, శని, కేతువు, రవి ఈ 4 గ్రహాలు బాగా ఉన్నాయి. మిగతా గ్రహాలు చూద్దాం. కాబట్టి షష్ఠగ్రహ కూటంలో రవిగ్రహం ఒకటిగా ఉన్నది కాబట్టి లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి దుష్ఫలితాలు ఏమీ లేవు, అన్నీ శుభప్రదంగానే ఉన్నాయి. కుజగ్రహ సంచారం 1 నుంచి 24 వరకు కూడా తులారాశిలో కుజగ్రహ సంచారం ఉంటుంది. అంటే భాగ్యంలో ఉన్నాడు, శుభ వ్యయం చేయిస్తాడు. 25 నుండి ఆ నెలాఖరు లోపు ఆయన 10 అంటే వృశ్చిక రాశిలోకి సంచారం చేస్తూ ఉంటాడు. తులారాశి తర్వాత వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. ఈ సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు. నెక్స్ట్ శుక్రగ్రహం. శుక్రగ్రహం 1 నుంచి 14 వరకు ధనుర్రాశిలో 14 అంటే 11 లాభరాశిలో ఉన్నాడు. 1 నుంచి 14 వరకు ధనుర్రాశిలో లాభస్థానంలో సంచరిస్తున్నాడు. చాలా బాగా ఉంది, సౌఖ్యవంతంగా ఉంటుంది. మరి 15వ తారీఖు నుంచి చివరి వరకు కూడా నెలాఖరు వరకు కూడా ఏదేంటో ఉంటాడు, మకర రాశిలో ఉంటాడు. అంటే 12 ఉంటాడు. ఒక శుక్రుడికి 12 ఉంటే లాభం, మంచి ఫలితాలను ఇస్తాడు. కాబట్టి శుక్రగ్రహ సంచారం 1 నుంచి 14, 15 నుంచి నెలాఖరు వరకు కూడా నెల మొత్తం మీద చాలా అనుకూలంగా ఉన్నది ఈ యొక్క రాశి వారికి. బుధగ్రహ సంచారం 5 నుంచి 24 వరకు వృశ్చిక రాశిలో సంచరిస్తూ ఉంటాడు, అది రాజ్యస్థానంలో సంచారం. అలాగే 25 నుండి ధనుర్రాశిలో సంచారం, లాభస్థానంలో ఉన్నాడు. ఇప్పుడు ఈ 25 నుండి వచ్చేటువంటి యొక్క సంచారంలోనే బుధుడు ధనుర్రాశిలో ప్రవేశించడం మూలంగా ఆ షష్ఠగ్రహ కూటంలో ఉన్నారు. అంటే ఇప్పుడు బుధుడు యొక్క సంచారం 25 షష్ఠగ్రహంలో చేరినప్పుడు, కూటంలో చేరినప్పుడు లాభరాశిలోకి జాయిన్ అయ్యాడు కాబట్టి లాభాన్ని ఇస్తాడు. అంటే ఇప్పుడు షష్ఠగ్రహ కూటములో గురువుగారు, శని, కేతువు, బుధుడు, రవి 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కుంభరాశి వారికి. ఇంకొకటి ఏంటి, చంద్రుడు వాడు ఉన్నాడు. చంద్రుడు 2 రోజులకి మారిపోతాడు, మళ్ళా పంచగ్రహ కూటం అయిపోతుంది అది. 6 ఈ షష్ఠగ్రహ కూటం కాస్తా 2 రోజులు మాత్రమే, తర్వాత మళ్ళా పంచగ్రహమే అవుతుంది. చంద్రుడు గురువుగారితో కలిస్తే లక్ష్మీయోగం కాబట్టి చంద్రుడు కూడా అనుకూలమైనటువంటిదే, అందరికీ అనుకూలమే కుంభరాశి వారికి. కాబట్టి ఇప్పుడు మీరు బేరీజ్ వేసుకుంటే షష్ఠగ్రహ కూటమి షష్ఠగ్రహ కూటమిని ఊరికనే భయపడిపోతూ ఉండేటువంటి వాటికి మనం లెక్క వేసుకుంటే అన్ని గ్రహ సంచారాలు మనం చూసుకుంటే అన్నీ కూడా బాగానే ఉన్నాయి, అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఏమాత్రం ఆందోళన చెందవలసినటువంటి యొక్క అవసరం లేదు కుంభరాశి వాళ్ళకి. వాళ్ళు చాలా బాగా ఉంది. ఇలా ఈ నెలలో కుంభరాశి వారి మాటకు చాలా తిరుగులేదు, అన్నీ కూడా విశేషంగా జరుగుతాయి. ప్రతి విషయంలో మీదే పైచేయిగా ఉంటుంది. సంఘంలో మంచి గౌరవ మర్యాదలు ప్రతిష్టలు పెరుగుతాయి. కార్య జయం, జీవనం సుఖజీవనం సుసంపన్నమయ్యేటువంటి యొక్క అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. సంతానాభివృద్ధి జరుగుతుంది. నిరుద్యోగులకి ఉద్యోగం లభిస్తుంది. పర్మనెంట్ కానటువంటి వారికి ఎంతవరకు పర్మనెంట్ అవుతుంది ఉద్యోగాల్లో. అన్ని రంగంలో వారికి కూడా అన్ని విధములా చాలా బాగా ఉంటుంది కాబట్టి ఉద్యోగస్తులకి బాగా ఉంది, కళాకారులకి బాగుంది, వ్యాపారస్తులకి బాగుంటుంది, విద్యార్థులకి గురుబలం చాలా బాగుంది కాబట్టి మంచి మార్కులు వస్తాయి, వ్యవసాయదారులకు దిగుబడి బాగా ఉంటుంది, స్త్రీలకు శుక్రబలం బాగా ఉంది కాబట్టి అన్ని రకాలుగానూ బాగా ఉంది. ఇక ఒక్కొక్క మాసాధిపతి తీసుకుందాం. ధనిష్ట నక్షత్రం. ధనిష్ట 3-4 పాదాలు కుంభరాశిలోకి వస్తాయి. ఈ ధనిష్ట నక్షత్రానికి మాసాధిపతి చంద్రుడు. చంద్రుడు యొక్క ఫలితాలు తలచిన పనులు యందు జయం, శుభకార్య ప్రసంగములు, సుఖభోజనం, మంచి వార్తలు రావటం, వ్యాపార లాభాలు, ఉద్యోగ వ్యవహార లాభాలు, గౌరవ మర్యాదలు ఇవన్నీ కూడా ఉంటాయి
ఇదిగో ఈ ధనిష్ట నక్షత్రం వారికి చంద్రుడు మాసాధిపతిగా ఇవ్వబోయేటువంటి యొక్క విశేషాలు. మీరు ఈ లక్ష్మీ అష్టోత్రం చదువుకోండి, బాగా ఉంటుంది. కుజస్తోత్రం కూడా చదువుకోండి. ఇంకా శతభుష నక్షత్రం వారికి మాసాధిపతి శని అవుతాడు. శని ప్రతిదీ కూడా సరసినటువంటి కార్యక్రమాలకు ముందు కాస్త కష్టాలు ఉంటాయి, తర్వాత అన్నీ కూడా కార్య జయం జరుగుతుంది. కనుక ఆ శని స్తోత్రం చదువుకుంటే శతభుష నక్షత్రం వారికి అన్నీ బాగా ఉంటుంది. తర్వాత పూర్వాభాద్ర నక్షత్రం, శుక్రుడు అధిపతిగా ఉంటాడు. శుక్రుడి యొక్క ఫలితాలు ఏంటంటే గృహంలో శుభకార్యాలు, తర్వాత కృషి వృద్ధి, ధనధాన్య వృద్ధి, భూగృహ లాభాలు, పరీక్షల్లో జయం, గృహ జీవితానందం, ఇవన్నీ కూడా ఉంటాయి ఈ పూర్వాభాద్ర నక్షత్రం వారికి. వీరు కూడా లక్ష్మీ అష్టోత్రాన్ని, గురు స్తోత్రాన్ని చదువుకుంటే బాగా ఉంటుంది. అదృష్ట సంఖ్య 8, 2, 3, 6, 9 బుధ శుక్ర సోమవారాలు కలిసి వస్తాయి కుంభరాశి వారికి. వీరికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉంటే వచ్చేటువంటి యొక్క ఫలితాలు కలగాదని పరమాత్మను ప్రార్థన చేస్తూ సర్వేదనా సుఖనో భవంతు, స్వస్తి. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోలను అందరికన్నా ముందు చూడాలనుకుంటున్నారా? క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్లో మీ ప్రశ్నలకు లేదు మీ సందేహాలకు సమాధానాలు కావాలనుకుంటున్నారా? మా ఎక్స్క్లూజివ్ మెంబర్స్ వీడియోస్ని చూడాలనుకుంటున్నారా? అయితే ఈరోజే మా ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి.